ప్రజా ప్రయోజనాలు పట్టించుకుని మండలి ఉండాల్సిన అవసరం లేదన్నారు ఏపీ సీఎం జగన్. మండలిపై రూపాయి ఖర్చు చేయడం కూడా దండగని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఖర్చు చేయించుకునే అర్హత కూడా మండలికి లేదని చెప్పారు జగన్. పబ్లిక్ యూటిలిటీ అంటే ప్రజా ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనం లేని మండలి అధ్యక్ష, దీని మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ అధ్యక్ష. ఇది ట్రెజరీ నుంచి దీనికి, ఇటువంటి మండలికి ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అర్హత కూడా ఈ మండలికి లేదు అధ్యక్ష. ఇటువంటి మండలికి సంవత్సరానికి దాదాపుగా 60 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అధ్యక్ష. ఇంతింత సొమ్ము ఇటువంటి దండగ పనికి ఖర్చు చేయడం ధర్మమేనా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ప్రజా ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనం లేని మండలి అధ్యక్ష, దీని మీద డబ్బు ఖర్చు చేయడం శుద్ధ దండగ అధ్యక్ష. ఇది ట్రెజరీ నుంచి దీనికి, ఇటువంటి మండలికి ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి అర్హత కూడా ఈ మండలికి లేదు అధ్యక్ష. ఇటువంటి మండలికి సంవత్సరానికి దాదాపుగా 60 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మరి ఆ రోజు ఒక మనిషి కోసం ఏకంగా కౌన్సిల్ను, మండలిని రద్దు చేసిన పరిస్థితి అధ్యక్ష. అటువంటి ఒక మనిషి కోసం రద్దు చేస్తేనే ఇటువంటి గొప్ప గొప్ప ఎడిటోరియల్స్ రాశారు అధ్యక్ష. మరి ఈరోజు అధ్యక్ష, కోట్ల మంది అధ్యక్ష, కోట్ల మంది ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న చట్టాలకు అధ్యక్ష రాజకీయ కోణంతో అడ్డు తగులుతున్న రీత్యా అధ్యక్ష అనవసర ఆర్థిక భారం దృష్ట్యా మండలిని రద్దు చేస్తుంటే, ఈ రద్దు చేస్తున్నాము అని చెప్పడానికి గర్వపడుతున్నాం అధ్యక్ష. దీన్నే అధ్యక్ష, ఇదే మండలిని అధ్యక్ష ఇలాగే కొనసాగిస్తే వచ్చే ఏడాదిలోనే మా పార్టీకి మెజారిటీ వస్తుందని అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. మాకు కావలసిన వారిని ఈ సభలో పెట్టుకునేందుకు దండిగా అవకాశాలు ఉన్నాయని అందరికీ తెలుసు అధ్యక్ష. పార్టీగా మాకున్న అవకాశాల కన్నా అధ్యక్ష, ప్రజలకున్న అవసరాలు, ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు, అన్ని రకాలుగా ప్రతి ప్రాంతం కూడా బాగుపడాలి అని చెప్పి వికేంద్రీకరణ బిల్లును పెడితే ఆ బిల్లును కూడా అడ్డుకుంటారు అధ్యక్ష ఈ శాసన మండలి. మనకి ఇటువంటి అన్ని రకాలుగా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజలకు రాజకీయ కోణంతోనే ఆలోచన చేసి ప్రజలకు ఎలా హాని చేయాలి, బిల్లులు ఎలా సమయానికి రాకుండా పోవాలి, బిల్లులు ఎలా కత్తిరించాలి, అడ్డగించాలి అనే దిక్కుమాలిన ఆలోచన చేసే ఇటువంటి సభలు మనకు అవసరమా అన్నది మనం సీరియస్గా కూడా ఆలోచించాలి.